ఈ జీవితం ఒక క్షణభంగురు. మానవ సేవయే మాధవ సేవగా తలంచి ఆచరించి ఆ క్షణానికి పరిపూర్ణ సార్థకత కలిగించిన వారే చిరంజీవులవుతారు. అప్పుడే ఈ జీవితానికి ఒక అర్థం, పరమార్థం. సభాసీనులందరికీ నమస్కారం. నా పేరు అస్మా పాష. సద్గురువరులు శ్రీ శ్రీ ముహిద్దీన్ బాదుషా గారి ద్వితీయ సంతానం మా శ్రీవారు. నేను ఈరోజు మీ అందరితో అమాన్షా ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ క్యాన్సర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్పై మీ అందరికీ అవగాహన తెప్పించాలన్నదే నా ఈ ప్రయత్నం. అమాన్షా ఫౌండేషన్ సంవత్సరం 2014లో మా బాబు అమాన్షా స్మారకంగా మొదలుపెట్టాము. ఇది ఏదో ఫండ్స్ కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో మొదలుపెట్టిన ఫౌండేషన్ కాదు. ఇది ఒక విషాద ఘట్టం నుంచి ఉద్భవించిన ఆలోచన. సంవత్సరం 2013లో ముక్కుపచ్చలారని మా బాబు అమాన్షా 11 సంవత్సరముల వయస్సులో హఠాత్తుగా క్యాన్సర్ బారిన పడి దాని ట్రీట్మెంట్ కీమోథెరపీతో పోరాడుతూ తుదిశ్వాత విడిచాడు. ఎంతో ఆహ్లాదంగా సాగిన వేసవి సెలవుల తర్వాత 2 నెలల్లో మా జీవితం తలకిందులయ్యింది. మా జీవితంలో కటిక చీకటి అలుముకుంది. మా కన్నీరంతా ఇంకిపోయినా గుండెలు బద్దలాయి, మనసు ముక్కలై, ఆలోచనలు చెదిరిపోయి మా భవిష్యత్తు అగమ్యగోచరమైంది. అటువంటి సమయంలో మా ఇంటి పెద్దల ఆశీర్వాదంతో మా ఆలోచనలకు స్పృహ వచ్చింది. ఆ భగవంతుడు అంత కఠినుడు కాదు. ఆ భగవంతుడి ప్రతి క్రియకు ఒక మర్మం ఉంటుంది. కానీ ఇప్పుడు అది ఏంటి అని పరిపరి విధాలుగా ఆలోచించాను. అప్పుడు జీవిత సత్యం గోచరించింది. కొత్త ఆశయం నాలో నాంది పలికింది. అశాశ్వతమైంది ఈ శరీరం, కానీ ఆత్మ కాదు. మా బాబు ఆత్మ తిరిగి దైవ సన్నిధికి చేరుకుంది. ఈ మరణం అంటే ఏదో కోల్పోవటమో అంతమవటమో కాదు, కేవలం తాత్కాలికంగా విడిపోవటం మాత్రమే. చివరికి మనమంతా ఆ దైవ సన్నిధికి చేరుకోవలసిన వారమే. కాకపోతే ఈ మృత్యు అన్నది చిన్న ఎడబాటు. ఈ చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు, కానీ మధ్యలో జీవించే ఈ జీవితం మనది. దానిని ఒక అర్థవంతంగా చేయాలి. మృత్యువు నుంచి కాపాడుకోలేకపోయినా మా బాబు ఆత్మ కోసం నేను ఏమన్నా చేయాలి అనే ఈ అమాన్షా ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ క్యాన్సర్ను మొదలుపెట్టాము. మనమంతా తిరిగి ఆ దైవ సన్నిధికి చేరవలసింది తథ్యమైనప్పుడు నా బాబును తిరిగి కలుస్తాననే ఆశ నా ఈ ఆశయానికి కొత్త ఊపిరినిచ్చింది. మానవ సేవయే మాధవ సేవ అని మనస్సులో ఈ ఆలోచన దృఢంగా నిలుకుంది. ఈ సేవతోనే జీవితం మర్మం ఉంటుంది. ఆ సేవ ఎలా అయినా చేయవచ్చు, దానికి ఒక కొలమానం లేదు. నిజమైన ఉద్దేశం ముఖ్యం, దృఢమైన సంకల్పం ముఖ్యం. మనం మరొకరికి సాయ చేయటంలో ఉండే సంతోషం మరెందులోనూ లేదు. ఈ విధంగా సాయం చేయడం వలన మన సంతృప్తి 3వ వంతు అవుతుంది. నా వరకైతే మా బాబుకు ఆత్మతృప్తి, నాకు సంతృప్తి, సాయమందిన వారికి మనస్తృప్తి. అలా మొదలైన నా ప్రయాణంలో బాధలన్నీ గాలిబుడగల్లా పేలిపోయాయి. ఒక ఆధ్యాత్మిక కుటుంబంలో కూతురిగా పుట్టి మరో ఆధ్యాత్మిక కుటుంబంలో కోడలిగా ఇమిడిన వరమో జీవిత ఫలమో ఏమో, నా బాధనే నాకు ఆయుధంగా, నా చెరిగిన ఆశలే నా కొత్త ఆశయంకు నాందిగా చేసుకుని దుఃఖసాగరంలో మనుగడుతున్న తరుణంలో చిన్న సంకల్ప సిద్ధితో మళ్ళీ ఒడ్డుకు చేరాము. మా బాబుల మరో బాల్యం, మాలా బాధ మరో తల్లికి కానీ తండ్రికి కానీ రాకూడదని మా వంతు సాయంగా ఈ అమాన్షా ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ క్యాన్సర్కు పునాది వేశాము. ఇతరులకు సాయం చేయాలంటే ఏ రిటైర్మెంట్ వయస్సులోనో లేదా మన జీవితంలో ఒక ఉన్నత స్థితికి చేరుకున్నాకో చేయాల్సింది కాదు. మన రోజువారీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే చేయవచ్చు. మనకు కావలసిందల్లా మంచి మనస్సు, దృఢ సంకల్పం, చిత్తశుద్ధి మాత్రమే. మనలో ఆ తపన రావాలి. చిన్న చిన్న నీటి బిందువులే సముద్రమైనప్పుడు మన చిన్న చిన్న సహాయాలే మానవత్వ ప్రతీకలై
ఈ మనుగడకు సార్థకం చేస్తాయి. మన ఆత్మను ఆ పరమాత్మకు సంతృప్తిగా దగ్గర చేరుస్తాయి. కాబట్టి ఓ మిత్రులారా, మేము ఈ అమాన్షా ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ క్యాన్సర్ ద్వారా చిన్నారుల క్యాన్సర్ను అంతమొందించాలని సంకల్పించాము. మన భారతదేశంలో ఈ విషయంలో చాలా అవగాహన కొరత ఉంది. అసలు ఎంతోమంది చర్చకు రాని విషయంగా నిలిచిన ఈ చిన్నారుల క్యాన్సర్ గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని మా ఆశ. మరి ఆ కొన్ని విషయాలు దీని గురించి చర్చించుకుందామా? ఇప్పుడు మా వాలంటీర్లు మీ ముందుకి ఈ విషయాన్ని ఒక నాటకంగా ప్రదర్శించబోతున్నారు. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఒక సందేశంతో కూడుకున్న నాటకం. కనుక దయచేసి మీరందరూ శ్రద్ధగా గమనించాలని మా ఈ కోరిక. ఇంతటితో సెలవు. సాహెబాన్ మెహర్బాన్ కదర్దాన్. హిందూ, సిఖ్, ఇసాయి, ముసల్మాన్, హిందుస్థాన్ యా పాకిస్తాన్, ఓర్ యా సారా జహాన్, మీ అందరికీ అమాన్షా ఫౌండేషన్ ఫర్ చైల్డ్ క్యాన్సర్ తరఫున హార్దిక ప్రణామం మరియు సలాం. రండి రండి, క్యాన్సర్ గురించి తెలుసుకుందాం, రారండి. అన్నలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, రండి 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 రండి, క్యాన్సర్ గురించి తెలుసుకుందాం, రారండి. రండి 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 రండి, క్యాన్సర్ గురించి తెలుసుకుందాం, రారండి. ఈ రోజుల్లో మనుషులు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఈ రోజుల్లో డబ్బులు ఎక్కువగా పార్టీలకే కదా? కాదు. మరి మేకప్ కా? కాదు. మరి దేనికి? హాస్పిటల్ కోసం. హాస్పిటల్ కోసమా? అందుకే హాస్పిటల్ పాలు కాకుండా ఉండడానికి. రండి 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 రండి, క్యాన్సర్ గురించి తెలుసుకుందాం, రండి రండి. ప్రస్తుతం ప్రపంచంలో మందులేని మాయరోగం ఉంటే తెలుసా? ఏమిటో నాకు తెలీదు. క్యాన్సర్? క్యాన్సర్ అంత ప్రమాదమా? హా అవును. అయినా నేను చిన్న పిల్లవాడిని కదా, నాకు క్యాన్సర్ రాదులే. చిన్నపిల్లలకి క్యాన్సర్ రాదా? చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది. నీకు ఒక విషయం తెలుసా? మన భారతదేశము చిన్నపిల్లల క్యాన్సర్ వల్ల మరణించే రోగాల్లో 3వ స్థానంలో ఉంది. అందుకే తెలుసుకుందాం, రండి 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 రండి, క్యాన్సర్ గురించి తెలుసుకుందాం, రండి. అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ చనిపోతున్నారా? కాదు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళంతా చనిపోతారు అనడం అబద్ధం. క్యాన్సర్ బారిన పడి ఆత్మవిశ్వాసంతో పోరాడి గెలిచిన వారు మనలోనే చాలా మంది ఉన్నారు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మరి చైల్డ్ క్యాన్సర్ వల్ల ఎక్కువ మంది ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు చనిపోతున్నారు అంటే అవగాహన లేకపోవడం వల్ల. ఈ క్యాన్సర్ ని ప్రథమ దశలోనే మనం తెలుసుకోవడం వల్ల, తగిన చికిత్స చేసి సరైన డాక్టర్ని మనం సంప్రదించినట్లయితే మన బంగారు బిడ్డల భవిష్యత్తు మనమే కాపాడుకోగలుగుతాం. మరి క్యాన్సర్ గురించి తెలుసుకోవడం ఎలా? పిల్లలు కారణం లేకుండా బరువు తగ్గుతారు, తలనొప్పి, తెల్వారుజామున వాంతులు అవుతాయి, తరచుగా అంటువ్యాధులు, శరీరం పాలిపోయినట్టుగా అయిపోతుంది, పిల్లలు మాటలు నడవడిక మారుతాయి. ఇలాంటివే క్యాన్సర్ కు లక్షణాలు. అందుకే రండి రండి, క్యాన్సర్ గురించి తెలుసుకుందాం, రండి. నాకు తరచూ తలనొప్పి వస్తుంది అంటే నాకు క్యాన్సర్ వచ్చినట్ట. అయ్యో, ఇందుకే 1-2 లక్షణాలు వచ్చినంత మాత్రాన క్యాన్సర్ వచ్చిందని భయపడకూడదు. అలా అని మన నిర్లక్ష్యం కూడా చేయకూడదు, ఎందుకంటే ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకారి. ఇది ఈ లక్షణాలు 2 రోజుల నుంచి 14 రోజుల వరకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇంకొక డాక్టర్ని సంప్రదించి లేదా క్యాన్సర్ స్పెషలిస్ట్ని సంప్రదించి
మనం వారి దగ్గర చికిత్స తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఒకవేళ డాక్టర్ మీద నమ్మకం లేక తగిన ఫలితాలు అర్థం కాకపోతే ఇంకొక డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి. తప్పకుండా, మీరు చెప్పినవన్నీ పాటిస్తాను, చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను అసలు క్యాన్సర్ వచ్చే వాళ్ళ దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళను, ఎందుకంటే క్యాన్సర్ నాకు అంటుకుంటుంది కదా. అదే తప్పు, క్యాన్సర్ ఏమీ అంటువ్యాధి కాదు. క్యాన్సర్ ఉన్న వ్యక్తులతో మాట్లాడితే గాని, వాళ్ళను తాకడం వల్ల, వాళ్ళతో భోజనం చేయడం వల్ల మనకు క్యాన్సర్ సంక్రమించదు. క్యాన్సర్ ఉన్న పిల్లలకి ఆదరించి వాళ్ళకి సాయం చేయాలి. చిన్నప్పటి నుండే పిల్లలకు స్కూల్లో క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలి. అందుకే రండి 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 రండి, క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. అసలు క్యాన్సర్ రాకుండా ముందుగా ఏ చర్యలు తీసుకోలేమా? ఎందుకు తీసుకోలేము? క్యాన్సర్ రాకుండా ఉండాలంటే కొన్ని సూచనలను పాటించాలి. అందులో మొదటిది, మైక్రోవేవ్ ఓవెన్ లో వండిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. మైక్రోవేవ్ ఓవెన్ లో వండిన ఆహారం వెచ్చగా వేడిగా ఉంటుంది కదా, వేడి పదార్థాలు తింటే ప్రమాదమా? అలా అని కాదు, కానీ మైక్రోవేవ్ ఓవెన్ లో వండిన ఆహార పదార్థాలు రేడియేషన్స్ వస్తాయి అన్నమాట. దాని నుండి వచ్చే రేడియేషన్స్ వల్ల మనకి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అందుకని మనం మైక్రోవేవ్ ఓవెన్ లో వండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అలాగే అదే కాకుండా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను కూడా తీసుకోవద్దు. ఎందుకని ఫ్రిడ్జ్ లో ఉన్న ఆహార పదార్థం తీసుకోకూడదు? నిల్వ పదార్థాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ కి కారకాలు. అందుకే మనం ఎప్పుడు తాజాగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ బాక్స్ లో ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల ఏమవుతుంది? వేడిగా ఉన్న ఆహార పదార్థాలను ప్లాస్టిక్ బాక్స్ లో ఉంచడం వల్ల ఆ రెండింటి మధ్య రసాయనిక చర్యలు జరిగి హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అవి క్యాన్సర్ కి కారకాలు అవుతాయి. ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకు? ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల చర్మ బాధిత క్యాన్సర్ రావచ్చు. ఇవే కాకుండా సరైన నిద్ర, వ్యాయామం, ఇంకా మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ఆహా, ఈ రోజు మీ నుంచి క్యాన్సర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. మాకైతే చైల్డ్ క్యాన్సర్ పై అవగాహన మీరు కలిగించారు, మరి వీళ్ళందరికీ ఎవరు కలిగిస్తారు? వీరందరికీ అవగాహన కల్పించడానికి అమన్షా ఫౌండేషన్ ఫర్ చైల్డ్ క్యాన్సర్, శ్రీ విశ్వవిద్యాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క ఆధ్వర్యంలో అనేక సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఎటువంటి సందేహం ఉన్నా, ఎటువంటి వివరాలు కావాలన్నా, మీరు క్యాన్సర్ బాధితులకి ఏదైనా సహాయం చేయాలనుకున్నా అమన్షా ఫౌండేషన్ ఫర్ చైల్డ్ క్యాన్సర్ వాళ్ళని తప్పకుండా కలవండి. సో సేవ్ చిల్డ్రన్, సేవ్ చిల్డ్రన్, సేవ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. చైల్డ్ క్యాన్సర్, పిల్లల క్యాన్సర్ వ్యాధిపై చాలా చక్కటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు శ్రీ శేఖర్ గారికి, కీర్తి గారికి కూడా సభ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎర్నొప్పరగూడెం చెందిన గోవిందరాయలు, దుర్గా భవాని దంపతులు ఒకసారి వేదిక దగ్గరికి రెడీగా రావాలి. నాగలాపల్లి ఉప్పరగూడెం, గోవిందరాయలు, దుర్గా భవాని దంపతులు, ఈ నూతన సభ్యులకు సమాచారం అనేటువంటి చిన్న పుస్తకాన్ని మన